हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शांतिस किचन एंड व्लॉग्स। फ्रेंड्स, ईरोजु मन चैनल कोई मंची यूजफुल टिप्स अनेटिवी शेयर चेसुकुंटानंडी। इंका कोंतमंदी अडिगारु कदा बल्लुलु पोवडानिकि इंका बोद्दिंकलु पोवडानिकि एवन्ना मंची टिप्स उंटे चेप्पंडी अनि चेप्पि ఈ వీడియోలో మీరు బల్లులు పోవడానికి ఇంకా బొద్దింకలు పోవడానికి మంచి మంచి టిప్స్ అనేటివి షేర్ చేస్తున్నానండి। తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి। ఇంకా మన టిప్స్ వీడియోకి చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, థాంక్యూ సో మచ్ అండి మీ అందరికీ। ఇంకా మరైతే ఈ వీడియో చూసి చేయండి। ఫ్రెండ్స్, మీరు అడిగారు కదా ఇంట్లో నుంచి బల్లులు పారిపోవడానికి ఏదైనా మంచి టిప్ చెప్పండి అని చెప్పి। ఈ టిప్ ని నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి, మంచి 100% రిజల్ట్ ఉంటుంది। మీరు ఇంతకు ముందు చాలానే టిప్స్ చూసిండొచ్చు, వాటిని ఫాలో అయ్యిండొచ్చు, కానీ అది మీకు 100% రిజల్ట్ ఉండకపోయిండొచ్చు కదా। కానీ నేను చెప్పే ఈ టిప్ ని ఒక్కసారి ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ ఉంటుందండి। ఇంట్లో నుంచి బల్లులు మన ఇంటి నుంచి పారిపోతాయి। కేవలం మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియన్స్ అండి ఇవన్నీ కూడా। దీనికి కావాల్సింది కూడా కేవలం 3 ఇంగ్రీడియన్స్ అన్నమాట। మరి దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం। ఇంకా దీనికి కావాల్సింది కేవలం 3 ఇంగ్రీడియన్స్ అండి। ఒకటి ఉల్లిపాయ, ఇంకా డెటాయిల్ అండి, దాని తర్వాత సిట్రిక్ యాసిడ్ అంటారు కదా, అంటే నిమ్మ ఉప్పు అంటారు, లెమన్ సాల్ట్ అంటారు, అది మనకి బయట షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి। అది కేవలం ఒక ప్యాకెట్ 10 రూపాయలు ఏమో అంతే, అది మీకు ఒక్క స్పూన్ అయితే సరిపోతుందండి, ప్యాకెట్ అంతా కూడా అవసరం లేదు। ఇక్కడ చూసారు కదండి నేను ఉల్లిపాయని కట్ చేసుకొని మిక్సీలో వేసి ఇలా దాన్ని జ్యూస్ మాత్రం తీసుకున్నాను। ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి 2 స్పూన్ల డెటాయిల్, అయితే 2 స్పూన్ల ఉల్లిపాయ రసం వేసుకోవాలన్నమాట। 2 స్పూన్ల డెటాయిల్, 2 స్పూన్లు ఉల్లిపాయ రసం అండి। ఇదే క్వాంటిటీ మీరు ఎక్కువైనా చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే తక్కువైనా చేసుకోవచ్చు। ఇంకా నేను ఇక్కడ 3 స్పూన్ల డెటాయిల్ వేసాను, ఇంకా 3 స్పూన్ల ఉల్లిపాయ రసం వేసాను అన్నమాట। ఇంకా 1 స్పూన్ వరకు మనము ఈ సిట్రిక్ యాసిడ్ అనేది వేసుకోవాలి, అంటే నిమ్మ ఉప్పు అనేది వేసుకోవాలి। ఈ నిమ్మ ఉప్పు పొరపాటున బల్లి పైన పడ్డా కూడా ఆ బల్లి చనిపోతుందండి, అంత పవర్ ఉంటుందన్నమాట ఈ సిట్రిక్ యాసిడ్కి। ఇంకా డెటాయిలు, ఇంకా ఉల్లిపాయ రసము, ఈ రెండిటి వాసన అసలు బల్లులకి పడనే పడవన్నమాట, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి అవి। ఇంకా చూసారు కదండి నేను ఒక 250 ml వరకు నీళ్ళు అనేటివి వేసుకున్నాను అన్నమాట। ఈ క్వాంటిటీకి 250 ml నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి। దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి వేసేసుకోండి। ఈ స్ప్రే బాటిల్లోకి వేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఎక్కడైతే బల్లులు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో చక్కగా రోజుకు ఒక్కసారైనా సరేనండి స్ప్రే చేయాలన్నమాట। అవి ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో, అంటే మనకు తెలుస్తుంది కదండి అవి ఏ చోట్లో ఎక్కువ ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది కదా, ఆ చోట ఎక్కువగానే స్ప్రే చేసామంటే అవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి। ఇంకా అంతేకాదండి ఈ స్ప్రే వల్ల బొద్దింకలు కూడా ఇంట్లోకి ఎక్కువగా రావన్నమాట। ఇంకా సన్న సన్న ఈగలు ఉంటాయి కదా, అవి కూడా ఈ డెటాయిల్ ఉల్లిపాయ వాసనకి అవి కూడా చనిపోతాయి। నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మన ఇంట్లో ఇటువంటి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, వీటిని మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం, కానీ ఇది నేను మొన్న రీసెంట్గా టిక్టాక్లో చూసానన్నమాట ఈ వీడియో, చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పి నేను కూడా ఇంట్లో ట్రై చేశాను, అది మంచిగా బాగా వచ్చింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నానండి। జస్ట్ చాకుని కొంచెం గ్యాస్ పైన పెట్టి హీట్ చేసుకోవాలన్నమాట, అది బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి। చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఇలా ఎక్స్ట్రాస్ ఉంటాయి చూడండి, ఇవంతా కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి। తర్వాత ఇక్కడ చూపిస్తున్నా చూడండి కింద, అంటే బాటిల్ కింద కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి, ఇలా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా కరెక్ట్గా, అంటే నీట్గా కట్ చేసుకోవాలి। ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను చెప్పడం కంటే కూడా చూస్తే అర్థమవుతుందండి, ఇక్కడ ఒక మార్క్ చేసుకొని అలా రౌండ్గా కట్ చేసుకోవాలి, చూసారు కదా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి। దీన్ని ఇప్పుడు ఇలా సెట్ చేసుకోవాలన్నమాట, సెట్ చేసుకున్న తర్వాత ఇలా బాటిల్ మూతని క్లోజ్ చేసుకోవాలి।
చూసారు కదండీ ఇంతే మన డిఐవై రెడీ అయిపోయింది. ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని చిన్న చిన్న మనీ ప్లాంట్ చెట్లు ఉంటాయి కదండీ ఆ చెట్లు దీంట్లో వేసుకొని పెంచొచ్చు అన్నమాట. ఇంకా నా దగ్గర మనీ ప్లాంట్ చెట్టు లేదండి అందుకే నేను ఆర్టిఫిషియల్ చెట్టు అనేది జస్ట్ ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం. ఇంకా ఏంటబ్బా డబ్బా చూపిస్తుంది అనుకుంటున్నారా, ఈ డబ్బా మనకి గ్లూకోవిటా అనే చిన్న చిన్న ట్యాబ్లెట్స్ లాగా వస్తూ ఉంటాయి చూడండి ఆ డబ్బా అన్నమాట. ఇది మనం ఏం చేస్తాము గ్లూకోవిటా అవి తినేసిన తర్వాత డబ్బా పడేసేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా మీ ఇంట్లో సూదులు ఉంటాయి కదా అంటే బట్టలు కుట్టే సూదులు, ఇంకా టైలర్ మిషన్ ఉండే వాళ్ళకైతే మిషన్ సూదులు ఉంటాయి అవన్నీ కూడా ఇలా ఈ డబ్బాలో వేసి పెట్టుకోవచ్చండి. ఇంకా అంతేకాదు ఇలా చిన్న చిన్న బటన్స్ కానీ ఇటువంటివి వేసుకొని చక్కగా పెట్టుకోవచ్చు అన్నమాట. అవి ఎక్కడన్నా పడిపోవడము అంటే ఎక్కడన్నా మనం పెట్టేయడము అలా కాకుండా చక్కగా ఒక చోటు ఉంటుంది. ఇంకా ఇలాంటివి ఏవైనా కొబ్బరి నూనె బాటల్లో ఇంకా వేరే ఇంకా ఎటువంటివైనా బాటల్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ బాటల్స్ అంటే ప్లాస్టిక్ డబ్బాలు వాటిని పడేయకుండా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇలా ఎక్స్ట్రా ఉండేదాన్ని కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇంకా ఇంతేనండి, ఇది ఎందుకు పనికి వస్తుంది అనుకుంటున్నారు కదా, ఇటువంటివి ఏమన్నా చిన్న చిన్నవి వేసి పెట్టుకోవడానికి అంటే స్క్రూలు కానీ ఏమన్నా చిన్న చిన్నవి ఉంటాయి కదండి అవి మనం ఎక్కడో పెట్టేస్తాం మర్చిపోతూ ఉంటాం, అలా కాకుండా ఇలా చిన్న చిన్న డబ్బాల్లో కానీ వేసుకుని పెట్టుకున్నామంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఇంకా అంతే కదండి, రబ్బర్లు ఉంటాయి కదా అంటే రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా మనం ఏమన్నా ప్యాకెట్స్కి వేసుకుంటూ ఉంటాము అలాంటి వాటివి కూడా అలాంటి వాటిని ఇలాంటి వాటిల్లో వేసి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా మనకి ఇలాంటివి ఏమన్నా ఫేస్ క్రీమ్స్ వస్తూ ఉంటాయి ఈ డబ్బాలు కూడా మనం పడేసేస్తూ ఉంటాం, అలా పడేయకుండా ఇలా బాబిన్స్ ఇలా వేసి పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనలో చాలామంది ఆడవాళ్ళు గ్యాస్ని నీట్గా తలతల మెరిసిపోయేలాగా నీట్గా రుద్దుతూనే ఉంటాము తుడుస్తూనే ఉంటాము కడుగుతూనే ఉంటాము కదా, మనం ఎంత రుద్ది ఎంత కడిగినా ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న ఇలా మరకలు అనేటివి పట్టేస్తూ ఉంటాయి, వాటిని ఎంత రుద్దినా పోవండి. అవి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, వెనిగర్ అనేది కొద్దిగా వెనిగర్ అనేది వేయండి వాటిపైన. వెనిగర్ వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా బేకింగ్ సోడా అనేది వేసుకోండి. వెనిగరు బేకింగ్ సోడా అనేది క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ రెండు రియాక్ట్ అయ్యి అక్కడుండే మురికినంతా కూడా నీట్గా వదిలిచ్చేస్తాయి అన్నమాట. ఇలా వేసుకున్న ఒక అరగంట పాటు అలాగే వదిలేసేయాలండి. అరగంట తర్వాత నీట్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకొక గ్యాస్ దగ్గర చూసారు కదండి ఎంత మురికి పట్టేసిందో, ఇప్పుడు అరగంట తర్వాత అండి, నేను అరగంట కూడా కాదండి ఒక 10 నిమిషాల తర్వాతే క్లీన్ చేస్తున్నాను. జస్ట్ ఇలా ఏదైనా ఒక బ్రష్ తీసుకొని ఇలా బాగా రుద్దామంటే ఆ మురికి అనేది అంతా వదిలిపోతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎంత చక్కగా మురికి అనేది వదిలిపోతుందో, ఇక్కడ చూడండి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఆ మురికి అంతా ఎలా వదిలిపోతుందో. ఈ బ్రష్తో కాకుండా మనము ఇలా స్టీల్ నారు ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా దీంతో కానీ చక్కగా రుద్దేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒకేసారికి నీట్గా క్లీన్ అయిపోతుంది అని అయితే నేను చెప్పనండి, ఒక 2-3 సార్లు నీట్గా రుద్దారంటే చక్కగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా ఫస్ట్ టైంకే సగానికి పైగా నీట్గా అయిపోయిందన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కొంతమంది అడిగారు కదండి బొద్దింకలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఏదైనా మంచి టిప్ చెప్పండి అని చెప్పి. హోమ్ రెమెడీస్ అయితే ఎన్ని ట్రై చేసినా అవి లాభం లేదండి, టైం వేస్టు మనీ వేస్టు. హోమ్ రెమెడీస్ ఏవి బొద్దింకలకు పనిచేయవండి, ఊరికే మనం ఏవో ట్రై చేయాలి కాబట్టి ట్రై చేస్తామంతే. నేను కూడా చాలా ట్రై చేశాను ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదన్నమాట. కానీ నేను ఫాలో అయ్యే టిప్ అయితే మీతో చెప్తాను. హిట్ కాక్రోచ్ల స్ప్రే ఉంటుంది కదండి, హిట్ స్ప్రే అంటారండి దీన్ని. ఇది మనకి ఎక్కడైనా బయట మెడికల్ షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. దీన్ని ఎలా వాడాలి అనేది చెప్తానండి. మీ ఇంట్లో ఎక్కువ కానీ కాక్రోచ్లు ఉన్నాయనుకోండి, రోజుకి ఒకసారైనా సరే మీరు ఎక్కడెక్కడ కాక్రోచ్లు మీ ఇంట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో రోజు స్ప్రే చేయండి.
చేశారనుకోండి అన్నీ చనిపోతాయన్నమాట. అంటే కాక్రోచులు చనిపోయి కొద్దిగా తక్కువైపోతాయి చూడండి. దాని తర్వాత నుంచి వారానికి ఒక్కసారి అయినా సరే కంపల్సరీ ఈ స్ప్రేని ఎక్కడైతే కాక్రోచులు ఉన్నాయో ఆ చోట మీరు బాగా స్ప్రే చేశారనుకోండి ఇంకా బొద్దింకలు అనేవి మన ఇంట్లో కూడా రావన్నమాట. ఎక్కువ షింకు దగ్గర ఇంకా వాష్రూమ్లలో ఇటువంటి దగ్గర ఎక్కువ స్ప్రే చేయండి. ఎందుకంటే అక్కడి నుంచే ఈ బొద్దింకలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ కాక్రోచులు ఉన్నాయనుకోండి ప్రతిరోజు స్ప్రే చేయండి. అవి ఎక్కువ ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ చోట ఎక్కువ స్ప్రే చేయండి. కొంచెం తగ్గుతాయి చూడండి అప్పుడు వారానికి ఒకసారి అయినా సరే స్ప్రే చేసుకోవాలన్నమాట. వారానికి ఒకసారి మీరు కంపల్సరీ స్ప్రే చేయండి. మీ ఇంట్లో ఎక్కడ కూడా ఒక బొద్దింక అనేది కూడా కనిపించదు. ఇది కంపల్సరీ వర్కౌట్ అవుతుందండి. నేను ఫాలో అయ్యే టిప్ అండి ఇది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదండి, వీటిని మనం ఎంత చక్కగా క్లీన్ చేసినా కూడా వీటి నుంచి అదొక విధమైన దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అంటే కంపల్సరీ వారానికి ఒకసారి అయినా సరే వీటిని ఇలా కొన్ని నీళ్లు తీసుకుని ఇందులోకి ఒక రెండు మూతల వెనిగర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకోండి. ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ వుడెన్ స్టిక్స్ ఉన్నాయి కదా వీటిని ఈ నీళ్ళల్లో పెట్టేసి ఒక అరగంట ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టామనుకోండి దాంట్లో ఉండే జిడ్డు మొత్తం వదిలేసి ఆ దుర్వాసన అనేది ఏమీ లేకుండా ఈ వుడెన్ స్టిక్స్ అనేటివి చాలా నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలామంది అదేంటోనండి కొబ్బరికాయ నుంచి కొబ్బరి వేరు చేయాలి అంటే అది గ్యాస్ పైన పెట్టి హీట్ చేసి మళ్ళీ దాన్ని చాకుతో తీసి ఇంత ప్రాసెస్ అనేటివి చూపిస్తూ ఉంటారు కదా. మీరు కూడా చూసే ఉంటారు కొన్ని కొన్ని టిప్స్ని. ఎందుకండి టైం వేస్ట్, ఇంకా గ్యాస్ వేస్ట్. ఎందుకండి చూసారు కదా చక్కగా ఇలా ఏదైనా ఒక రాయో ఏదో ఒకటి తీసుకోండి చక్కగా ఇలా ఇక్కడ చూపించిన విధంగా బాగా పగలగొట్టేసేయండి. మొత్తం కొబ్బరి మొత్తం చూసారా ఎలా వచ్చేసిందో, చూసారా కొబ్బరి చిప్ప నుండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. దీనికి పోయి ఎందుకండి గ్యాస్ పైన పెట్టడము, గ్యాస్ వేస్ట్ టైం వేస్ట్. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో, చూసారు కదండి 2 నిమిషాల్లో కొబ్బరికాయ నుంచి కొబ్బరిని వేరు చేసేసాం. ఇంకా కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే ఒక నెల వరకు కూడా అవి పాడవ్వవు అన్నమాట. వాటిని చట్నీలలో కానీ దేంట్లోకైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చూసారు కదండి ఇక్కడ ఈ ప్లేస్ మాత్రం కొంచెం గలీజుగా అవుతుంది. చక్కగా ఒక బట్ట పెట్టి తుడిచేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.